పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చాలా కాలంగా తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని ఊరిస్తూ వస్తున్న పీసీసీ చీఫ్ పదవి వ్యవహారం ఎట్టకేలకు ఉక్కులికొచ్చింది. ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో బీసీ నేతకు అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. తొలి నుంచి ఈ రేసులో ముందంజలో ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ చీఫ్ ఇచ్చేందుకు ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై చాలా మంది సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి తరువాత ఆ స్థానం ఎవరికి అప్పగించాలనే దానిపై పార్టీ అధిష్టానం కూడా చాలా కసరత్తే చేసింది. ఇప్పటికి చాలాసార్లు సమావేశాలు నిర్వహించినా ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయింది. ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఈ క్రమంలోనే బీసీ వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎస్సీ కోటాలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీ కోటాలో ఎంపీ బలరాం నాయక్ పేర్లు కూడా పరిశీలించారు. వీరిలో ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలనే దానిపై పలుమార్లు చర్చలు జరిపారు. తాజాగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త పీసీసీ చీఫ్, మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పదవులపై చర్చించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టాలనే అధిష్టానం డిసైడ్ అయినట్లు సమాచారం. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఉత్తర తెలంగాణ వ్యక్తికి అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ నియామకంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మరోవైపు తెలంగాణ మంత్రివర్గంలోకి మరో నలుగురిని తీసుకునేందుకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.